మీకు రాజకీయాలు బోరకొట్టలేదు ఇంకా నేను ఎమ్మెల్యేగా బోర్ కొట్టలేదు కానీ పార్టీ ప్రెసెంట్గా బోర్ కొట్టింది బోర్ కొట్టిందే పాతకుండా ఎదిగైన మీ రాజకీయాల్లో ప్రజల హృదయాలలో మనకు స్థానం రావడమే ఎదగడమే నేను అనుకుంటాను బయట వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు బయట వాళ్ళు కొంతమంది ఏర్చో మీ పార్టీ వాళ్ళే కొంతమంది కులి మిమ్మల్ని ఈ రాష్ట్ర ఇంచార్జీ పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశారని చెప్పి నాకు డైరెక్ట్ గా తెలియదు బట్ జరిగి ఉంటే జరగదు అని నేను నన్ను నేను ఏ బిల్డర్ దగ్గర పోవడము ఏ ని పిలిపించుకోవడము ఏ బిల్డర్ దగ్గర పది పైసలు తీసుకోవడము నా కోసం కాదు పార్టీ కోసం కూడా అడగను ఇప్పుడు నాకు ఇంతవరకు వాజ్పేయి గారితో కలిసి ఫోటో లేదు ఈ రోజు నరేంద్ర మోడీ గారితో నాకు ఒకటే ఫోటో నైన్టీ ఫోర్లో నేను ఇంతవరకు ఆయన టూ టైం ప్రైమ్ మినిస్టర్ అయినాక రెండు సార్లు కలిశాను నాకు పని చేయించమని చెప్పడము లేకపోతే నాకు బాధ్యత ఇవ్వమని చెప్పడము వెళ్ళేటువంటి నా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి సిక్స్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వెళ్ళాను ఇప్పటివరకు మమ్మల్ని పిల్లవారు పిలిచే ధైర్యం లేదు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల క్రితమే కిషన్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉంటది టీడీపీ అని చెప్పు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అధికారం అక్కడ ఆయన చేస్తున్నాడో తెలుసు ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు ఇష్టం ఏం చేయొచ్చు అందరినీ తెలుసు కాబట్టి అంటున్నారు మీరు కూడా టీవీలో చూస్తే అక్కడ టీవీ ఇక్కడి ఒకటే కాబట్టి అన్ని టీవీలలో చూస్తా ఉంటాం ఇప్పుడు అది నేను కామెంట్ చేయడం కూడా సమంజా అంత నల్లధనం అక్కడెక్కడో ఎరుక్కుంది మొత్తం తీసుకొచ్చేస్తామని చెప్పి ఇప్పుడు ఫారిన్ టూరిస్టులు మన దేశానికి వచ్చినప్పుడు కట్లు ఇట్లాంటి అప్రసమైన అంశాలు ఇప్పుడు మీదకి రావడం అవసరం అని పనికిరాని పనికిరాని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మనం దాంట్లో ఉంటారు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు దానికి మోడీ గారికి రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు రికార్డు చేయడం గొప్ప విషయం అది అది చాకాయ ఎంత బాగా రికార్డు ఇది సమాజంలో చాలా ఏ రకంగా ఇతర పార్టీలు అందరూ టిఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు పార్టీ నుంచి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరిన రోజే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యు ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ స్పెషల్ జీవో తీసుకొస్తే అది అఫీషియల్ కరప్షన్ కదా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయా ఇప్పుడు ముఖ్యమంత్రి కలవరు కలవరైనా కలువరైనా అసలు అసెంబ్లీలో కలవడం తప్ప మేము అడిగినా మాకు టైం అపాయింట్మెంట్ ఇవ్వండి ఎందుకు ఎవ్వరు అంటే టైం లేదంటారా లేకపోతే సార్ చెప్తాం సార్ చెప్తాం మేము అడిగి చెప్తాం అంటారు అంతే సంవత్సరం కొంచెం కష్టమే రెండు సంవత్సరాల నుంచి అడిగే చెప్తా ఉన్నారు ఇంకా ఒక్క పని చూపిమండి హైదరాబాద్ చేసాం పనిచేశాం పోలీసులకు కార్లు ఇవ్వడం తప్ప ఆ కార్లు ఇన్నోవల్ ఇన్నోవల్ ఇవ్వడం తప్ప పని మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు ఫామ్ తప్ప తప్ప ఉందండి మొన్న సర్వే అయిందండి బెస్ట్ మోస్ట్ డెవలపింగ్ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఏదో అలాంటిది ఏదో వచ్చిన తెలంగాణకి ఎవరీ చారు నైన్ ఎపిసోడ్ చూసి మీరు షాక్ అయ్యారా ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు అనుకోలే ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో కనీసం పోలీస్ రికార్డ్స్ కూడా లేవు హలో వెల్కమ్ టు ఇండియన్ పొలిటికల్ లీగ్ ఐపీఎల్ విత్ స్వప్న రాజకీయాల్లో శత్రువులు లేని నాయకులు మనం చూస్తుంటాం కానీ ప్రత్యర్థులు కూడా లేని నాయకులు కొద్ది మంది జాబితాలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఒకరు అంటే నిజానికి ఆయనకు ఆయన మంచితనం ఎంతటిదంటే ఆయనకి శత్రువులు ప్రత్యర్థులు ఆయన అంటే పడనివాడు కూడా చాలా తక్కువ మంది ఉంటారు బట్ ఇలా రాజకీయాల్లో నెట్టుకురావడం సాధ్యమా అంటే ఆయనకు సాధ్యమైంది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ గతసారైతే అరవై ఐదు వేల మెజారిటీతో ప్రజలు ఆయన గెలిపించారు మరి ఆయన సీక్రెట్ ఏంటి మ్యాజిక్ ఏమిటి తెలుసుకుందాం ఇవాంటి ఐపీఎల్లో నమస్కారం కిషన్ రెడ్డి గారు మీకు రాజకీయాలు బోర్ కొట్టలేదు ఇంకా అంటే అదే నియోజకవర్గం అదే పరిధి అదే హైదరాబాద్ నగరం అదే బీజేపీ ఎక్కడా మారలేదు బోరు అనేటువంటిది ఉండదండి ఎందుకంటే మనం ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ మాది అందులో ప్రజలతో మమేకమే పనిచేస్తా ఉన్నాము ప్రజలు ఎంతో ఆకాంక్షలతో ఈరోజు మూడోసారి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు కాబట్టి ప్రజలతో తిరగడం అనేటువంటిది ప్రజల సమస్యల మధ్యలో ఉండడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మరి అలవాటైపోయింది నాకు అందులో భాగంగానే కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని మన గెలిపించారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి పట్టుదల రోజు రోజుకు పెరుగుతుంది కొంత రానున్న రోజుల్లో ఇంకా మరింతగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను నేను కానీ ఎదిగైనా మీరు రాజకీయాల్లో అంటే పదిహేను పై పైనుంచి ఉన్నారు కదా అంటే నేను అనేది యాక్టివ్గా ఎమ్మెల్యేగా చెప్తున్నాను మూడు టర్మ్స్ అంటే రాజకీయాల్లో ఎదగడం అంటే నేను గతంలో భారతీయ జనతా యువ మోర్చాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను పనిచేసిన తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు అందరూ ఓడిపోయి నేను ఒక్కనే గెలిచాను కాబట్టి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా అప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నాను ప్రజల మధ్యలో ఉంటున్నాను కాబట్టి ఎదగడం అనేటువంటిది ఉండదు ప్రజల హృదయాలలో మనకు స్థానం రావడమే ఎదగడమని నేను అనుకుంటాను కాబట్టి ప్రజలు మూడోసారి గెలిపించారంటే నీకు ఇంకా ఎదగడం అంటే ఇంతకంటే ఇంకోటి ఉండదు నా దృష్టిలో రాజకీయాల్లో పదవులు రావచ్చు పోవచ్చు ప్రజల యొక్క మరి ఈరోజు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చాలామంది సీనియర్స్ పోర్టు చేసినప్పటికీ కూడా మరి నన్ను మూడు సార్లు వరుసగా గెలిపించడం అనేటువంటిది నాకు నా జీవితంలో ఒక గొప్ప సంఘటన కావాలని కానీ లేకపోతే కొంచెం పెద్ద పదవి కావాలి పార్టీ నేను ఎవరిని అడగలే ఈ రోజు వరకు కూడా మొన్న ఎలక్షన్స్లో కూడా ఎంపీ టికెట్ పోటీ చేయాలని చాలా మంది అడిగారు మీడియాలో కూడా చాలా జరిగింది పార్టీ అడిగారు కానీ నేను నేను మాత్రం నోరు తెలిసి నేను ఎంపీ పోటీ చేస్తానని ఎవరిని అడగాలి కాబట్టి ఎంపీ అనేటువంటిది గెలవడము లేకపోతే పోటీ చేయడం అనేటువంటిది ఒక అంశం అయినప్పటికీ కూడా మనం నేను గత అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఈ పదవి కావాలి అని ఈరోజు వరకు ఎవరిని నేను భవిష్యత్తులో కూడా అడగకూడదనే ఆలోచనతో ఉన్నాను మరి భవంతుడు ఏం చేస్తారో చెప్పండి మీరు అడగకపోగా పైపెచ్చు కొంతమంది ఏర్చతో మీ పార్టీ వాళ్లే కొంతమంది అంటే మీరంటే పెద్దగా ప్రత్యర్థి శత్రువులను చెప్పను కానీ కొద్దిగా గిట్టని వాళ్ళు వాళ్ళ సీట్ కావాలనుకుని మిమ్మల్ని ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారని చెప్పి రాజకీయాల్లో కొంత సహజమే ఉంటుండొచ్చు నాకు డైరెక్ట్గా తెలియదు బట్ జరుగుంటాయి జరగదు అని నేను అనను కాబట్టి జరుగున్నప్పుడు కూడా మనకు నేను ప్రజల మధ్యలో ఉన్నంత వరకు లేకపోతే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నంత వరకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినంత వరకు కూడా నీతి నిజాయితీతో పనిచేస్తున్నప్పటి వరకు కూడా నన్ను ఎవరేం చేయలేరు మీకొక్కరికి ఎలా వర్కౌట్ అవుతున్నారు కిషన్ రెడ్డి గారు నీతి నిజాయితీ అంటే చాలామందికి కావట్లేదు కాబట్టి అడుగుతున్నారు అంటే మనకు నాకు వేరే ధ్యాస ఉండదండి నాకు పార్టీ ప్రజలు అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు ప్రజలు మిగతా పార్టీ కార్యక్రమాలు నాకు వేరే ఇంకా అనేక రకాల మిగతా వ్యాపారాలు రకరకాల అందరికి ఉంటాయి నాకు సంబంధించినంత వరకు చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాను బిజినెస్ లేవంటారు అంతేనా నేను చేయండి నాకు కాంట్రాక్టర్లు కానీ ఇతర వర్క్స్ కానీ నేను ఇప్పటికి పదమూడు సంవత్సరాలే పూర్తి అయిపోయింది శాసనసభ్యుడిగా నా దగ్గర అనేక మంది బిల్డర్స్ ఉంటారు లేక నేను ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు పని చేయించాను స్టేషన్స్ కావచ్చు గ్రౌండ్ కేబుల్స్ కావచ్చు లేకపోతే ఒక బిల్డర్ కానీ ఒక కాంట్రాక్టర్ని కానీ ఇంతవరకు నేను చూసిన పాపన పోలే ఎవరైనా వచ్చి నాకు వచ్చేదాన్ని శుభాకాంక్షలు ఎప్పుడైనా చెప్పడమే తప్ప నేను ఏ బిల్డర్ దగ్గర పోవడము ఏ బిల్డర్ని పిలిపించుకోవడము ఏ బిల్డర్ దగ్గర పది పైసలు తీసుకోవడము నా కోసం కాదు పార్టీ కోసం కూడా అడగను ఇంతవరకు నేను పదమూడు సంవత్సరాలుగా మా కాన్స్టిట్యున్సీలో పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రజా కార్యక్రమాలకు కానీ లేకపోతే టెంపుల్ నిర్మాణం కోసం కానీ ఇతరత్ర కానీ ఒక నయా పైసా కూడా ఎవరి డొనేషన్ తీసుకోలేదు కావాలని మా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఆ రకంగా డొనేషన్ కూడా అడగాలి లంచాలు పక్క కట్టండి ఆ రకంగా నేను మా కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక నిష్ఠతో పనిచేస్తా ఉన్నాను ఏమంటారు ప్రధానమంత్రి మోదీ గారు వారు ప్రధానమంత్రి కాకముందే నేను ఎమ్మెల్యే కాబట్టి వారి నా గురించి నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను భారతీయ జనతా యువమోర్చ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన మా యువమోర్చాకు ఆల్ ఇండియాలో ఇన్ఛార్జ్ ఉన్నాడు అదేవిధంగా నేను నైంటీ ఫోర్లో అమెరికా పర్యటన చేసినప్పుడు నలభై ఐదు రోజుల పాటు నేను నరేంద్ర మోడీ గారు అనంత్ కుమార్ గారు ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు ముగ్గురం కలిసి నలభై ఐదు రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా విదేశీ పర్యటన కూడా చేశాం పార్టీలో కూడా అనేక సంవత్సరాలు పార్టీ ఆఫీసులో ఢిల్లీలో ఉన్నప్పుడు సుమారు పదకొండు సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాను ఉన్నప్పుడు నేను ఒక రూమ్లో ఉండేవాళ్ళము కుషబావు ఠాకే గారు మాల్ ఇండియా ప్రెసిడెంట్ ఉంది ఆయన ఒక రూమ్లో ఉండేవాడు నరేంద్ర మోడీ గారు కూడా ఒకటే రూమ్లో ఉండేవాడు డైనింగ్ టేబుల్ అంతా మాకు ఒకటే ఆ రకంగా చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి నా గురించి ఆయనకు తెలుసు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది చెప్పాల్సిందేం లేదు అంటే మామూలుగా ఎలా ఉంటాయి ఇలాంటి పార్టీ ఒక జాతీయ పార్టీలో ఆయన స్టేట్కి వచ్చారు మొన్న మొన్నే వచ్చారు ఆయన వెళ్ళి పాప మన కేసీఆర్ గారు కూడా వెళ్ళి ఆయన అలాయి చేసుకోవడం మంచి మాటలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్నారు అలాంటి సందర్భాల్లో మీ పాత్ర ఏమిటి కిషన్ రెడ్డి గారు ఇంత నిజాయితీగా పార్టీ నడిపించిన ఒక 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 యోధుడు ఒకటి మేము ఆయన పెద్ద విజ్ చేసుకోవడము అటువంటిది ఏమి ఉండదు ఇంట్లో ఒక అన్నల ఉన్నప్పుడు లేకపోతే తల్లిదండ్రులు ఉన్నప్పుడు విజ్ చేసుకోరు జనరల్గా ఆ రకంగా సంబంధాలు మాయి పార్టీలో అనేక మంది నాయకులతో నాకు ఆ రకమైన సంబంధాలు నేను పోయి ముంద ముందుగా తోసుకెళ్ళి వెళ్ళి ఆయనతో ఫోటో దిగడం అటువంటిది ఏముండదు ఉండదు నాకు చాలామంది చేస్తుంటారు నేను ఆ రకంగా మొదటి నుంచి కూడా మా నాయకులు ఇప్పుడు నాకు ఇంతవరకు వాజ్పేయి తోటి అనేక సార్లు ఆయన వచ్చినప్పుడు నేనే ఆయన ఇన్ఛార్జి ఆయన ఓ గెస్ట్ హౌస్లో కానీ ఆయన భోజనం గురించి మొదలు పెడితే ఆయన ఎయిర్పోర్ట్లో దించేంతవరకు నేను ఇన్ఛార్జిగా ఉండేటువంటి వాడిని పార్టీ ఆఫీసులో ఉండనుక నాకు ఇంతవరకు ఆయనతో కలిసి ఫోటో లేదు ఒకటి నేను యువ మోర్చి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే చేశాను చేసినప్పుడు నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పక్కకు ప్రైమ్ మినిస్టర్గా ఆయన కూర్చున్నాం ఆ ఒక్క ఫోటో తప్ప ఇంతవరకు వాజ్పేయి గారితో నా ఫోటో లేదు మీరే కోరుకోరా నేను పోను అది నాకు నేను ఆ రకంగా ప్రయా దృష్టితో ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఫోటోలు తిక్కాలి అనేటువంటి దృష్టితో ఆలోచన లేదు ఈరోజు నరేంద్ర మోడీ గారితో నాకు ఒకటే ఫోటో హైదరాబాద్లో అయిన ప్రైమ్ మినిస్టర్ కాకముందు వచ్చినటువంటి మీటింగ్తో కలిసినటువంటి ఫోటో ఒకటే ఉంది మళ్ళీ అమెరికాలో వైట్ హౌస్ దగ్గర దిగినటువంటి ఫోటో ఉంది మాది నైన్టీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ ఫోర్లో దిగినటువంటి ఫోటో కానీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాక అవకాశాలు వచ్చినా కూడా మీ ఫోటోలు దిగలేదు నేను ఇంతవరకు ఆయన టూ టైం ప్రైమ్ మినిస్టర్ అయినాక రెండు గెలిచాను నేను పోవడము కలవడము లేకపోతే నాకు పని చేయించమని చెప్పడము లేకపోతే నాకు బాధ్యత ఇవ్వమని చెప్పడము వెళ్ళేటువంటి నా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి సిక్స్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వెళ్ళాలి ఇప్పటివరకు అది కూడా పార్టీ మీటింగ్ నేషనల్ లెవెల్స్ మీటింగ్స్ ఉంటే ఉదయం పోవడము మీటింగ్ అటెండ్ కావడం మీటింగ్ అయిపోగానే రాత్రి మళ్ళీ సాయంకాలమే హైదరాబాద్ రావడం ఏ మంత్రి ఇంటికో ఇంతవరకు ఇంటికి కూడా ఒకటే సరిపోయాను మంత్రి అయిన తర్వాత మీరే విడివిడిగా ఉంటున్నారు అయితే అందరినీ కలప కలకపోవడం కదా ఇక్కడ ఉంటే అందరినీ కలుస్తాను ఢిల్లీకి వెళ్ళి కలవడము పరిచయం చేసుకోవడము నాకు ఆ పని కావాలి పని పార్టీ పని ఉంటే ఏదైనా పోతాను పని లేకుండా పోయి ఎవరి ఇళ్ళలో పోవడము ఉరికినే పోయి తోసుకొని పోవడము లేకపోతే పరిచయం చేసుకొని నాకు ఆ పని పని అడగడం మీరు అడిగినట్టు అటువంటి అలవాటు లేదు నాకు నాకు పార్టీ పని ప్రజలే ముఖ్యం సో మొత్తం మీద కిషన్ రెడ్డి గారు మన భారతీయ ఒక అండ్లో కొంత తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది మా పార్టీ అంటే ఇక్కడ చిన్న పార్టీ ఐదుగురు మంది శాసనసభ్యులే ఉన్నాం మేము ఎప్పుడు ఇక్కడ మాకు పెద్ద పార్టీగా మేము అవతరించలేదు మరి కానీ మిగతా ప్రతిపక్ష పార్టీల పరిస్థితి చూసినట్లయితే మా పార్టీ చాలా మెరుగంగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా లేకపోతే పదిహేడు సీ పదిహేను సీట్లు గెలిచినటువంటి టీడీపీ తీసుకున్నా కూడా బీజేపీ కొంత వాతావరణం మా పార్టీ కార్యకర్తలు ఎవరు రాజీనామా చేసుకోలే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పోలే కానీ మిగతా పార్టీలు చూసినట్లయితే పదిహేను మంది ఉన్నటువంటి టీడీపీకి ఈరోజు ఇద్దరే మిగిలారు కాంగ్రెస్ ఇరవై మంది గెలిచినటువంటి కాంగ్రెస్కి ఈరోజు పది మందే మిగిలారు ఇద్దరు ఎంపీలు ఉంటే ఒక ఎంపీ వెళ్ళిపోయాడు కాంగ్రెస్ నుంచి టీడీపీ ఒక ఎంపీ ఉంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు వైఎస్ఆర్సీపీకి కూడా మరి నలుగురు ఎమ్మెల్యే ఉంటే పోయారు ఎంపీ కూడా పోయారు కాబట్టి బీఎస్పీ పోయి అయిపోయింది సిపిఐ పార్టీ పార్టీ ఒక్కడే ఉంటే ఆయన కూడా పోయి అయిపోయాడు కాబట్టి కొంత మా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీగా మెరుగైనటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా మాకు ఇక్కడ సింగిల్ డిజిటే ఉన్నారు కదా ఇప్పుడున్న పరిస్థితులు వాస్తవమే మొన్న టీఆర్ఎస్ ఉండింది కానీ రానున్న రోజుల్లో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి రానున్న రోజుల్లో మరి అధికార పక్షంగా రావడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది విచిత్ర పరిస్థితి కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం మీరు ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్తో మీకు ఇక్కడ అంటే ఏకీభావం ప్రకటించాలి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మనం కాంగ్రెస్ బీజేపీ ఏనాడు కలవలేదు అంటే అటుపక్క ఇంకో పక్క టీడీపీ ఉంది టీడీపీతో అక్కడ మీరు దోస్తులు ఏపీలో ఇక్కడ మాత్రం దోస్తి చేస్తే ఆ ప్రాబ్లం చేయకపోతే ఇంకో ప్రాబ్లం ఎదురుకుండా టీఆర్ఎస్ ఇప్పుడు అంటే మీరు ఎక్కడ ఉన్నారా రెఫరీలా ఉన్నారా అర్థం కావట్లేదు పరిస్థితి ఒక విచిత్రంగా ఉంది బీజేపీకి సంబంధించినంత కానీ మేము ఈరోజు మేము ఇక్కడ ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్రగా రానున్న రోజుల్లో మేము పోషించాలని అనుకుంటున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే దేశంలోనే వారికి నాయకత్వం వేస్తున్నటువంటి వాళ్ళ నాయకత్వం మీదనే వాళ్ళ కార్యకర్తలకు విశ్వాసం లేదు ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టి కాంగ్రెస్ రోజురోజుకు మీరు చూస్తూ ఉన్నారు ఇటీవల జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీరు లేకపోతే అనేక రాష్ట్రాల్లో అస్సాం అన్ని రాష్ట్రాల్లో పోతున్నారు ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్నటువంటి రెండు మూడు రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు కావచ్చు ఆ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఓడిపోతుంది మేము గెలుస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సమీపంలో భవిష్యత్తులో అవకాశం లేదు కాబట్టి ఈ తెలంగాణలో ఈరోజు పెరుగుతుంది అనుకోవడం కూడా తప్ప ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పోతున్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి రావట్లేదు అధికార పార్టీ ఈరోజు అట్రాక్ట్ చేస్తుంది అట్లనే అందరినీ మమ్మల్ని తప్ప మిమ్మల్ని పిలవరు మేము పిలిచిన పోము వాళ్ళకి తెలుసు ఆ విషయం మమ్మల్ని పిల్వరు పిలిచే ధైర్యం లేదు వాళ్ళకి బీజేపీని కిషన్ రెడ్డిని పిలిచేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేశారు తప్ప మనకు పిలిచే ధైర్యం డైరెక్ట్గా లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల క్రితమే కిషన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుంది టీడీపీలో అని చెప్పుడు చెప్పారు నేను నేను వెళ్ళనని తెలుసు మామూలు క్యాజువల్గా అన్న కాబట్టి నేను నన్ను రాజ బీజేపీని మారి మా పార్టీలో చేరాలనేటువంటి ధైర్యం ఎవరికి లేదు ఇప్పుడు జిఎస్టీ మీద మనం మీరు మాట్లాడారు అనర్గడంగా మన అసెంబ్లీలో అది అందరినీ ఒప్పించడానికి సరే అటువంటి ఒక జాతీయ సిద్ధాంతపరమైన అంశాలు తప్ప ఇప్పుడు ఏదైనా జరిగితే మీరు ఎటు మాట్లాడాలో ఎలా తెలుస్తుంది మీకు మేము ప్రజల పక్షాన్ని ఉంటాం ఇక్కడ ఎవరు మేము తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటాం మీరు భవిష్యత్తులో చూస్తారు కదా ఎందుకంటే ఇక్కడ 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 ఒక కొత్త రాష్ట్రము ఒక కొత్త ప్రభుత్వము కాబట్టి వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో మొత్తం ఈ పార్టీ ద్వారానే మొత్తం తెలంగాణకు నష్టం జరిగిందనో ఈ పార్టీ ఏం చేయలేదనో అనడం కూడా అంత భావ్యం కాదు కాబట్టి మేము రెండు సంవత్సరాలు ఈ పార్టీకి సమయం ఇవ్వాలని అనుకున్నాము కొత్త రాష్ట్రం కాబట్టి అనుకూలం కాదు ఇప్పుడు మేము కూడా అధికారంలో మిగతా కాంగ్రెస్ లాగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ శాసనసభలో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ శాసనసభలో ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ లేదు టీచర్స్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి టాయిలెట్స్ లేవు అంటే టీఆర్ఎస్లో ఉన్న కొలగొట్టారా కాబట్టి కాంగ్రెస్ నిన్న దాకా నువ్వు పది పది సంవత్సరాల అధికారంలో నుండి ఆ రకంగా మాట్లాడతారు మే రకంగా మాట్లాడము ఒక నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈరోజు మాకు మేము సుమారు పదిహేను రాష్ట్రాల అధికారం ఉన్నాము కేంద్రంలో అధికారం ఉన్నాము బాధ్యతగా మాట్లాడాలి కాంగ్రెస్ లాగా మేము బాధ్యత రహితంగా మాట్లాడే పార్టీ మీద కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అక్కడ ఆయన ఎంత చేస్తున్నారో తెలుసు ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు ఇష్టం ఏం చేయొచ్చు అందరికీ తెలుసు కాబట్టి అంటున్నాను మీరు కూడా టీవీలో చూస్తే అక్కడ టీవీ ఇక్కడ టీవీ ఒకటే కాబట్టి అన్ని టీవీలలో చూస్తూ ఉంటాం మీ దృష్టిలో ఎన్ని మాట్లాడి అది నేను కామెంట్ చేయడం కూడా సమంజసంగా ఇక్కడ కూడా ఏదైతే ప్రజలు అనుకున్నంతగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు ఈ ప్రభుత్వం మాటలు మాత్రమే పరిమితమైంది చేతలు లేవు మాటలు కోటల్లో దాటుతున్నాయి తప్ప చేతలు సెక్రటరీ దాటడం లేదు సెక్రటరీ మాటలు ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతున్న తప్ప పని మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు తప్పే తప్పే ఉందండి ఒక ముఖ్యమంత్రిగా

కానీ ముఖ్యమంత్రి సెక్రటరీ రాకుండా ఉండేటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో మనం కేసీఆర్ గారిని చూస్తున్నాం సో ఆ కంప్లైంట్ అయితే మీరు ఒప్పుకుంటారంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో ఉంది తప్పకుండా కేసీఆర్ గారు ఈరోజు మాటలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప చేతులతో లేదు మొన్న డీకేరుణ గారు ఒక వ్యాఖ్య చేశారండి మన డ్రీమ్ ఇంటర్వ్యూలోనే మోదీ గారు పెద్ద కేసీఆర్ అని కేసీఆర్ గారు చిన్న మోదీ అని అన్నారు దాని గురించి మీకు స్పందన ఏమిటి అంటే ఎందుకన్నారంటే ఆయన ఈయన ఇద్దరు మాటలు చెప్తారు కానీ ఏం చేయాలని చెప్పి ఆవిడ పెద్ద విమర్శ చేశారు వాళ్ళు నలభై యాభై సంవత్సరాలు ఏం చేశారో వాళ్ళకి తెలుసు కదా నిన్న మూన్న వరకు వారు కూడా మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ ఏ రకంగా పరిస్థితి ఉంది ఒక ఒకరోజు వర్షం వస్తే నాలుగు గంటలు హైదరాబాద్లో తిరగలేకపోతున్నాం దాని కేసీఆర్ బాధ్యత కాదు పది సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత కాబట్టి వాళ్ళు ఏం చేశారు కాబట్టి కాబట్టి వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి ప్రశాంతంగా కూర్చుంటే అంత మంచిది వాళ్ళకు ఇప్పుడు మోదీ గారిది ఒక హవా నడుస్తోంది కానీ కేంద్రంలో ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది పెద్ద పెద్ద పథకాలు స్వచ్ఛ భారత్ అని బేటీ బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవన్నీ స్లోగన్లు తప్ప ఆయన ఫ్లైట్ మోడ్లో ఉన్నారు అసలు ఇదివరకు కంటే కూడా ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు వాస్తవంగా స్వచ్ఛ భారత్ అనేది ఒక పార్టీ కార్యక్రమం కాదు ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు అది ప్రజా కార్యక్రమం ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త రోడ్లో ఎక్కడ మనం నిర్ణయించుకోవాలి తప్ప ప్రభుత్వం నిర్దేశిస్తే సమస్య పరిష్కారం కాదు ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు తీసుకెళ్లాలనేటువంటిది ఆయన ఆలోచన కాబట్టి ఇది స్వచ్ఛ భారత్ అనేది గతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రజలను భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు ఆయన మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ప్రతి స్కూల్లో ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి స్వచ్ఛ భారత్ ఏంది అంటే చెప్తాడు అదే సక్సెస్ ఒక ఒక నువ్వు ఏ స్కూల్ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ స్కూల్కి వెళ్ళి ఏ తరగతి గదికి వెళ్ళి స్వచ్ఛ భారత్ అంటే ఏంటి అంటే చెప్తాడు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రచారం ఆ మాత్రం వచ్చింది కదా అది కూడా లేదు కదా ఈ మాత్రం ప్రజలను మోటివేట్ చేసి ప్రజలను చైతన్యం చేసి మన దేశం స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలి మన బాధ్యత ఇది ప్రజల బాధ్యత అని ఒక మెసేజ్ అయితే ఈరోజు ప్రజలకు మీరు ఇస్తున్నారు నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతారని చెప్పి మొన్నే చెప్పారండి నాకు మేమేం కోరుకుంటున్నాం తెలుసా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకుడిగా ఉండాలి ఆయన ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉంటే మా పార్టీకి అంత మంచిది అని మేము అనుకుంటున్నాం ఎందువల్ల కాబట్టి ఆయన ఉన్న రోజులు ఆయన ఏమీ అధికారంలో రాడు ప్రజల విశ్వాసం ఉండదు ఆయన గెలవడు కాబట్టి ఆయన ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయన ఎక్కడైనా ప్రచారం చేస్తుంటే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మా కాన్స్టిట్యుయెన్సీకి రావద్దు మా కాన్స్టిట్యున్సీకి మేము ఓడిపోతాం కాబట్టి రావద్దు అని మహారాష్ట్రలో నేను ఉన్నప్పుడే చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఎన్ని రోజులు ఉంటే నాయకుడుగా భారతీయ జనతా పార్టీకి అంత మంచిది మంచిది సో వాళ్ళకి అక్కడ ఒక మీ దృష్టిలో బలహీనమైన నాయకుడు ఉన్నారు కాబట్టి మీరు గెలుస్తున్నారంటారు మీ మీ బలంతో కాదు అంటే ప్రతిపక్ష పార్టీలో కూడా బలహీనంగా ఉన్నట్లయితే పాలక పార్టీకి మాకు ఉపయోగం ఎక్కడ ఉపయోగం ఎక్కువ ఉపయోగం ఉంటుందిగా మాట్లాడతారు పాలక పార్టీ ఎంత బల బ ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉందనుకో పాలక పార్టీ వీడ కేసీఆర్ కూడా అంతే కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉంది టిఆర్ఎస్ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అందరు చేరిపోయారు మీరా మజ్లీస్ పార్టీ మజిలీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అనుకూలమైనటువంటి పార్టీ ఆ పార్టీలో ఇక మిగతా వైఎస్ఆర్ సార్ అందరు అన్ని పార్టీలు మేము ఉన్నంతలో ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు చూస్తారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది పోషిస్తుంది కానీ కిషన్ రెడ్డి గారు చాలా మంచివారు ఎవరిని పల్లెత్తు మాట కూడా అంటారని ఒక విమర్శ కూడా ఉంది మీ గురించి సమస్యల గురించి మాట్లాడు నేను రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా శాసనసభలో మీకు కూడా తెలుసు అత్యధిక సమయం అది మాట్లాడండి అప్పుడు కూడా నేను రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఎప్పుడు మాట్లాడలేదు వ్యక్తిగతంగా మాట్లాడలేదు భవిష్యత్తులో కూడా మాట్లాడినవారు కూడా రాజకీయాలలో కొంత పద్ధతులతో ఉండేటువంటి వ్యక్తి కానీ మన రాజకీయాల పరిస్థితి మీరు చూస్తున్నారు కిషన్ రెడ్డి గారు మనకి వార్తల్లో మీరు కనిపించాలంటే మీరు ఒక ఘాటు వ్యాఖ్య చేయాలి లేకపోతే ఒక నిరాహార దీక్ష చేయాలి లేకపోతే ఇంకేదైనా ఒక ఒక తీవ్రమైన పని ఏదో చేయాలి అంటే చేయకుండా మీరు ప్రజలు ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేయాలి కిషన్ రెడ్డి మాట్లాడితే ఒప్పుకోరు తప్పని చేశారంటారు వెంటనే నేను చిన్నగా ఎక్కడన్నా ఒకసారి ఘాటు పదం మాట్లాడితే వెంటనే నాకు మెసేజ్ వస్తాయి కిషన్ రెడ్డి గారు నువ్వు ఇట్లా మాట్లాడకూడదు కదా నేను ఒట్టించి ఆ మాట రాకూడదు కదా వచ్చింది ఎంబడే నేను ప్రశ్నిస్తాను మాత్రం మంచి ఆ బాధ్యత కాబట్టి నాకు ఉన్నటువంటి సెక్టారు నా ఆలోచన ఆ ఆ దిశలో నేను బలతాను తప్ప ఈరోజు ప్రచారం కోసమో లేకపోతే మార్కుల కోసమో లేకపోతే ఇంకో పార్టీని ఇరకాటంలో ఇంకో వ్యక్తిని ఇరకాటంలో పెట్టడం కోసమో నేను నా భాష మార్చుకున్నాను నాకున్నంతలో నేను ఇదే భాషలో ప్రజా భా ప్రజల భాషలో మాట్లాడుతా నేను గారు ఇప్పుడు ఈ మొత్తం ఓటుకు నోటు పెద్ద రాద్ధాంతం ఆయన చూశారు మీరు ఇది మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి దానిలో మీ స్టాండ్ ఏంటండి తప్పకుండా ఎవరు పొరపాటు చేసిన ఎవరు పొరపాటు చేసిన తప్పకుండా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది ఎవరు పొరపాటు చేసినా ఏముంది ఏసీబీ కోర్టు మళ్ళీ పునర్విచారణ జరిపించాలని చెప్పి కోర్టే అందుకే అందుకెప్తున్నాను కోర్టు అదే నేను కదా చెప్పాల్సింది కోర్టు చెప్పింది కాబట్టి ఈ విచారణ జరగాలతో మీరైతే నమ్ముతున్నారు అది ఎవరు కొంత ఏంటని అంత ప్రయత్నం తప్ప గొంతు ఎవరిదైనా కూడా కోర్టు నిర్ణయించాలి ప్రచారం అది దాని మీద పనిష్మెంట్ ఎవరికైనా జరగాలి ఎవరైనా సరే నేనున్నా మా పార్టీ సభ్యుడున్నా కూడా అందరు చర్య జరగాల్సింది

ఇప్పుడు ఆ కోణ నుంచి చూస్తే ఉంది అంటే టేకింగ్ రైట్ ఇది ఇప్పుడు ఈ ఈ సమస్య పార్టీల దగ్గరలో లేదు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర న్యాయస్థానంకి కెలిపోయింది న్యాయస్థానంలో టేపులు ఉన్నాయి న్యాయస్థానంలో మొత్తం ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి మొత్తం చార్జ్ షీట్ పేపర్స్ అని ఉన్నాయి ఇప్పుడు తీర్పు ఇవ్వాల్సిన న్యాయస్థానం న్యాయస్థానం ఏ తీర్పిచ్చినా కూడా ఏ ప్రభుత్వాలైనా అయినా ఏ పార్టీ అయినా గౌరవించ గౌరవించాల్సిన అవసరం ఉంది న్యాయస్థానం మీద పూర్తి అత్యంత పూర్తిగా భరోసా ఉంది ప్రజలకి ఉంది తప్పకుండా అందరికి ఆ భరోసా ఉంది దాని న్యాయస్థానం న్యాయం చేస్తున్నది చెప్పి కానీ ఓవరాల్ గా ఇలాంటి ఇప్పుడు ఇలాంటి వ్యక్తులతో మనం దోస్తి చేశామే అయ్యో అనేసి ఎప్పుడు అనిపిస్తుంటుంది తీర్పు వచ్చినంక అది ఆలోచించేద్దాం తీర్పు అయితే మీరు తెలియబా మీరు దాటేస్తారు తీర్పు దాటిస్తే తీర్పు ఇప్పుడు నేను జడ్జిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే మా స్టేట్ లో అది బట్ చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ లేదు అందరికీ పెద్ద విషయం జరిగాక ఒక 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 ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అసలు విషయాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించి ఏ చర్య తీసుకోకపోవడంపై అయితే మీకు స్టాండ్ ఉంటుంది కదా మేము ఇంతకుముందే చాలాసార్లు నేను కూడా మాట్లాడాను అటువంటి సంఘటనలు ఏమున్నప్పటికీ కూడా వాటిపైన ప్రభుత్వము ఏ ప్రభుత్వం అది మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనకం చేపిస్తుందో నాకు తెలియదు ఈరోజు మళ్ళీ కోర్టు దానికి సంబంధించినటువంటి విషయం మళ్ళీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఆధారబాధారగా ఈరోజు మళ్ళీ మరి ఆగ మేఘాల మీద ఛార్జ్షీట్ వేస్తున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం మీరు తెలంగాణకు పరిమితమైన నాయకుడు అయినా కూడా మీరు ఒక జాతీయ స్థాయి పాత్రను పోషించారు జాతీయ పార్టీ కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు పక్కన తీసి పెట్టేస్తుంది ఇస్తామని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఇదిగో ఇస్ ఇవ్వమని చెప్పి ఆయన ఇదిగో వచ్చేస్తామని వీళ్ళు కొంతమంది వచ్చేస్తుందని చెప్పి మరికొంతమంది ఇలా మిస్లీడ్ చేయడం ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ అంటారా ఇందులో కొంత మా తప్పు ఉన్నది మా ప్రభుత్వం రాగానే ఈ యొక్క ప్రత్యేక హోదా అవకాశం లేదని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండింది అంటే ప్రత్యేక హోదా లేదంటారు మీరు ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి మనకు ఉన్నటువంటి చట్టాలు కానీ మనకున్నటువంటి రాజ్యాంగం కానీ మనకున్నటువంటి నిర్ణయాలు కానీ అంగీకరించవు ప్రత్యేక హోదా దేనికి ఇస్తారంటే అక్కడ ఉండేటువంటి అక్షరాస్యత ఏ రకంగా ఉంది అక్కడ మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయి అక్కడ జీడిపి ఏ రకంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సగటు ఆదాయం ఏదైతే ఉన్నదో అదే రకంగా ఉంది అక్కడ ఉపాధి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కొలమనం వేస్తారు కొలమనం వేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలా ముందుంటాం మనం మనకంటే వెనుకబడినటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు ఒరిస్సా కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఈ రాష్ట్రాలు మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి ఆ రాష్ట్రాలు కాదని చెప్పి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అనేక రకాల న్యాయస్థానం కానీ కోర్టు కానీ రాజ్యాంగం కానీ ఒప్పుకోదనేటువంటిది అనేటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అప్పుడు ఆ రోజు శాస పార్లమెంట్లో ఏం మాట్లాడారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ యొక్క మరి విభజనకు సంబంధించినటువంటి చట్టంలో ఈ అంశాన్ని పొందుపరచలేదు ఇప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నా గారు చెప్పాను నేను చెప్పాల్సింది రాష్ట్రానికి నేను ఇప్పుడు అధ్యక్షుడు కూడా కానీ చెప్పడానికి నాకు బట్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఈ విషయం ఎందుకు ఇవ్వకపోవడం ఇవ్వడం లేదనేది ఈ విషయం మా పార్టీ కొంత ముందు నుంచే క్లారిటీగా చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి మొత్తం విషయాలన్నీ ముందు పెట్టి ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను ఎప్పుడు కూడా మరి ఈరోజు ఇప్పటివరకు లాగడానికి ప్రయత్నం చేయకూడదని నా అభిప్రాయం మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిగతా ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే ఆయన ఎన్డీఏలో ముఖ్యమంత్రి ఆయన అప్పుడే చెప్పాడు మాకు బీఆర్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే నేను బీజేపీని వదిలేసి కాంగ్రెస్ తోటి చేరుతానప్పుడే ఎప్పాడు ఆయన అప్పటి నుంచి ఆయన డిమాండ్ తోటి స్పెషల్ స్టాటస్ కోసం ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి డిమాండ్ ఉంది స్పెషల్ స్టాటస్ డిమాండ్ కాబట్టి వాళ్ళని కాదని మనం ఇక్కడ ఇచ్చినట్లయితే రాజ్యాంగం కానీ ఏ న్యాయస్థానంలో ఎవరు వెళ్ళినా కూడా నిలబడదనేటువంటి నా అభిప్రాయం అయినప్పటికీ కూడా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా చట్టంలో మార్పులు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హోదా తీసుకొస్తారని ఎదురు చూడాల్సిన అంశం అంటే మళ్ళీ చట్టంలో మార్చాల్సిందే చట్టం మార్చకుండా చేయడానికి వీలేదు చట్టంలో మార్చి ఇక రాష్ట్ర విభజన సందర్భంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు దీన్ని అమలు చేయాలి అనేటువంటిది మరి ఒక చట్ట సభలో ఆర్మీ ఇచ్చినప్పుడు అది చట్టం కిందకి వస్తుంది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి ఉంది కదండి దాని పరిధిలో వచ్చే అంశాలు అడుగుతున్నారు వాళ్ళు కూడా లేకపోతే మిగతా అన్ని కూడా చేస్తామంటున్నారు ఆ పరిధిలో లేనటువంటిది చట్టంలో లేనటువంటిది స్పెషల్ ఉందా మిగతా అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికీ అనేకమైనటువంటి విద్యా సంస్థలు కానీ అనేక రకాలుగా చేస్తా ఉన్నారు పోలవరంతో సహా తప్పకుండా అన్ని పరిష్కారం చేస్తారు మనం అనేది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అంతేం బాగలేదు మాకు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థికపైన సంక్షోభం ఉంది కేంద్రంలో కూడా నిధులను ప్రింట్ చేసి తీసుకురారు నరేంద్రమోడీ గారు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఖర్చు పెట్టాలి కాబట్టి కేంద్రం దగ్గర ఏదో వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు అంటున్నారు స్వచ్ఛ భారత్కి నిధులు ఖర్చు తీసుకొచ్చేస్తామని రావాలి కదా ప్రయత్నం చేయాలి జరుగుతుంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది సుప్రీంకోర్టే కాన్స్టిట్యూట్ చేసింది టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టే ఈరోజు మెయిన్ సబ్ ఎవ్రీడే వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఏది ఈ నల్లధనం ఇతర దేశాల నుంచి తీసుకురావడం కోసం కావాల్సినటువంటి పర్యవేక్షణ ఈరోజు సుప్రీంకోర్టు చేస్తుంది అయినాక కూడా మేమేం చేయగలుగుతాం తప్పకుండా మన ప్రభుత్వం చేయాల్సింది చేస్తా ఉన్నది సో అయితే మొత్తానికి ప్రజలు సంతృష్టులయ్యారా మోదీ గారి రాజ్యం అంటే మోదీ గారి పరిపాలన చూసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే అయిపోయాను నేను టీఆర్ఎస్ విమర్శించాను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే అయిపోయాను ఏ ప్రభుత్వం అయినా రెండేళ్ళు అయింది ఇంకా కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించినటువంటి ఈ దేశంలో వాటి దుమ్ము దులపడం కోసమే సమయం పడుతుంది అనేక చట్టాలు మార్పులు తీసుకొచ్చారు విదేశీ మరి నీతిలో కూడా మార్పులు తీసుకొచ్చాడు ఈరోజు ఒక్క అన్నిటికంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో దేని కొట్టేశారు కాంగ్రెస్ పార్టీలో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి అవినీతి జరుగుతూ ఉంది ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ప్రధానంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీని గెలిపించారు ఈరోజు రెండు సంవత్సరాలైంది మరి ఈ రెండు సంవత్సరాల్లో ఒక నీతివంతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన దేశం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర చాలా పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే కింది స్థాయిలో జరగవచ్చు కానీ పై లెవెల్లో ఒక నేపేసి అవినీతి లేకుండా ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నం ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది మన కేసీఆర్ గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు కేసీఆర్ గారు సర్టిఫికేట్ కాదు ప్రజలు కూడా ఇస్తున్నారు ప్రత్యర్థులు కూడా ఎవరు విమర్శిస్తలేరు లేకుండా పరిపాలిస్తున్నారని చెప్పి ప్రజలు కూడా ఎవరు విమర్శిస్తలేరు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారిని ఈ కుంభకోణం చేశారని ఎవరు కూడా అనే ధైర్యం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ కుంభకోణాలు ఇంతవరకు అయితే రాలేదు లేదు ఆ రోజు నుంచి రెండు సంవత్సరాలు ఒక రోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు కష్టపడి పనిచేస్తా ఉన్నారు లీవ్ తీసుకోవట్లేదు అంటున్నారు కానీ ఆయన మాట వస్తే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు వేరే వేరే దేశాలకి అని చెప్పి చూడడానికి కోసం వెళ్తున్నాడు ఆయన ఈ దేశంలో పెట్టుబడులు రావాలి ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్పతనం ప్రజా ప్రజానే ప్రపంచమని తెలియాలి మన దేశంలో పేదరికం ఉంది మన దేశంలో బేదరికం ఉంది మన దేశంలో నిరుద్యోగం ఉంది ఈ దేశంలో అనేక రకాల మౌలిక వసతులు కల్పించాల్సింది కాబట్టి ఈ దేశంలో విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చి ఈ దేశంలో పరిశ్రమలు ఇతర అనేక రకాల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లయితే దేశంలో అందరికీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనేటువంటి పట్టుదల అదేవిధంగా ఈరోజు భారతదేశం నూట ఇరవై ఐదు కోట్ల మంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశాన్ని అయితే ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టరు మన దేశం అంటే కూడా గౌరవం లేదు కాబట్టి ఈరోజు మన దేశాన్ని గౌరవాన్ని పెంపించే ప్రయత్నము మన దేశానికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు వెళ్తున్నారు అందరినీ కలుస్తున్నారు బానే ఉంది కానీ ఇప్పుడు ఫారిన్ టూరిస్టులు మన దేశానికి వచ్చినప్పుడు కట్లు వేసుకోవచ్చు ఇట్లాంటి అప్రస్తుతమైన అంశాలు ఇప్పుడు తల మీదకి రావడం అవసరం పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు మనం మాట్లాడుతున్నారు ఎవరైనా సరే మా దాంట్లో పనికిరాని వాళ్ళు అంత ఉంటారు అన్ని అన్ని మీరు అయితే కదా తప్పకుండా ఎందుకంటే మొన్న మన మన స్టార్ కేలరత్న వెళ్ళి వెళ్ళి ఒక ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా కట్ చేసుకెళ్ళింది అక్కడ ఏమీ ఎటుగా అనిపించలేదు మోడీ గారు కూడా ఏమని లేదు కదా అనలేదు అదే అయిపోయి మరి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద సముద్రం అయిపోయిందంటే ఎవరో ఒక సాధ్వి గారో ఆవిడ ఇవ్వడ నలుగు హిందువులు అంటే నలుగురు పిల్లల్ని కలాలి ఇలాంటి కొన్ని కొలమానాలు పెట్టేసి నిజం కూడా మాకు సంబంధం లేదు మా మా పార్టీ జాతీయ కార్యవర్గము వాళ్ళు కూడా మీ పార్టీ కదా కాదు కాదంటారా మా పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేస్తాను మా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం చెప్తాను లేకపోతే పార్లమెంటులో మా పార్టీ తరఫున ఒకరు మాట్లాడతాను అది ఏమంటాం చాలామంది మేము చర్యలు తీసుకుంటున్నాం యాక్షన్ తీసుకుంటున్నాం ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు కొంత దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో ఆ రకం కొంతమంది మాట్లాడుండొచ్చు నేను మాట్లాడడం తప్ప అంటే ఆ రకంగా మాట్లాడడం తప్పు కానీ మరి అది భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో నరేంద్ర మోడీకో ఆపాదించకూడదు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటారు దానికి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం దాన్ని నరేంద్ర మోడీ గారే కారణంగానే సూసైడ్ చేసుకుందని చెప్పి మొత్తం ఢిల్లీ ఢిల్లీలో మొత్తం దేశం అంతా కూడా జరిగింది అంటే రచ్చరచ్చండి స్మృతి ఇరానీ గారు మొత్తం ఆవిడ పాత్ర బేసిక్లీ ఆవిడ బికాస్ అంటే ఆవిడ మంత్రివర్గం పరిధిలోకి కాబట్టి బట్ అవన్నీ నరేంద్ర మోడీ గారు ఈ రకమైనటువంటి విషయాల మీద ఎప్పుడు దృష్టి కేంద్ర ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయి రెండు సంవత్సరాలైంది అనేకమైనటువంటి ఉపన్యాసాలు మీరు విన్నారు దేశంలో ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కరోజైనా సరే మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఒక మనస్సును కించపరిచే మాట ఒక్కటైన నరేంద్ర మోడీ గారు ఒక్క మాట ఆయన డెవలప్మెంటు భారతదేశమే ఔన్నత్యము భారతదేశం గొప్పతనము అభివృద్ధి జరగాలి పేదరికం పోవాలి అనేటువంటి విషయమే మాట్లాడుతున్నాడు తప్ప ఏ వ్యక్తిని కానీ ఏ వర్గాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడలే ఇందురో మీ పార్టీకి మొత్తం కావాల్సినంత తిట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి గారు రెడీగా ఉన్నారు ఆయన మాట వస్తే సోనియా గాంధీ గారు తిడతారు అంటే ఇష్యూ అంటే వ్యక్తిని కించపరచిన టాపిక్ వచ్చింది నరేంద్ర మోడీ పక్షాన ఆయన చాలండి నరేంద్ర మోడీ గా అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక్క మోదీ గారు అంటే అన్యాయం కదండి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు వ్యక్తి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామిని కంట్రోల్ చేస్తున్నామా లేదా అది మీరు అర్థం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా ఫ్రీడమ్ గా ఉండేటువంటి వ్యక్తి మొన్న మేము ప్రభుత్వం వచ్చినాక మున్నయ్యేరాడు మా పార్టీలో ముందు నుంచి లేడు మా పార్టీలో మీరు అరచేతి నెట్టబెట్టుకుని పెట్టుకుని ని ఆపలేరు సుబ్రహ్మణ్య స్వామి గారిని ఎవరు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరాడు ఆ బీజేపీలో చేరిన తర్వాత మీకు ఆయన కూడా మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎలా కంట్రోల్ చేస్తాం అంటే ఆయన పిలిచి చెప్పారా ఆయన మాట్లాడారు సోనియా గాంధీ గారికి పద్దెనిమిది వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు తీసుకెళ్ళి ఆయన చూసినట్టు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గురించి మాట్లాడిన తర్వాత మా పార్టీ ఆయన చెప్పిన తర్వాత నేను ఇప్పుడు మా పార్టీ నన్ను నిరోధిస్తూ నేను మాట్లాడను అన్నాడు ఆయన అది అర్థం చేసుకోవాలి మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటే రాజన్ గురించి మా పార్టీ నన్ను కంట్రోల్లో పెట్టుతున్నది కాబట్టి నేను మాట్లాడున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకో ఆ రకమైనటువంటి వ్యక్తులను కూడా ఆయన కొన్ని రాజన్ దశాబ్దాలుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కొత్తగా మాట్లాడతారు కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తి మా పార్టీలో చేరిన తర్వాత కూడా మాట్లాడుతుంటే మేము కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇంతకీ మీరే ప్రస్తావించారు కాబట్టి రాజన్ గారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆయన టర్మ్ అయిపోయింది టర్మ్ అయిపోయింది ఆయన ఉండను అన్నాడు మేము పొమ్మలా పొమ్మలేదు నాకు తెలిసినంత వరకు నేను పేపర్లో చూసిన వార్తలు నేను నందర్మూడి గారితో మాట్లాడే విషయం నాకు తెలిసినంత వరకు మేము పొమ్మను ఆయన టైం అయిపోకముందే నేను మళ్ళీ ఉండడానికి ఇష్టపడడం లేదని చెప్పి చెప్పాడు ఆయన కారకులు అంటే పయనించే ఓ కారణాలు ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చాయి మధ్యలో ఆయన టర్మ్ అయిపోయింది మధ్యలో తీసేయలేదు మేము అంతే మధ్యలో తీసేయలేదు ఆయన టర్మ్ అయిపోయింది ఆయన ఉండను అన్నాడు ఎక్స్టెన్షన్ అడగలే ఆయన మేము అడగకముందే మేము ఉంటారా ఉండరా భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించక ముందే నేను ఉండను అని స్వయంగా ప్రజలకు చెప్పేశాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు బట్ మిగతా ఇంటర్నల్ ఏమైనా విషయం నేను చెప్పాలి నాకు తెలియని విషయాలు సార్ మీరు ఒక ప్రజాప్రతినిధి చాలా బాధ్యత కదా ప్రజాప్ర ప్రతినిధి అన్ని అంశాలపై మాట్లాడుతూ వచ్చారు ప్రజలకు సంబంధించి ఈ మొత్తం ఈ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది అసలు విన్నారు మీరు వార్తల్లో చూసుంటారు అరే ఇట్లయిందా అనుకున్నారా లేకపోతే ఇలా కూడా అవుతుందా మన అలా అనుకున్నా ఇలా కూడా చాలా సలహా అయింది ఇది బయటపడ్డది అంతే ఇది రికార్డ్ అయింది కానీ రికార్డు కానీ చాలా సంఘటనలు ఉన్నాయి ఉంటాయి ఉంటాయి ఉన్నాయి కూడా చాలా షాక్ అవ్వలేదు ఎందుకంటే అది రికార్డు చేయడం గొప్ప విషయం అది అది షాక్ అయిన ఎంత బాగా రికార్డ్ చేశారు అనేటువంటిదే తప్ప చాకచక్యం అంటారా అంటారా పోలీసులు చాకచక్యం తప్ప ఆ రకమైన సంఘటన ఇది సమాజంలో చాలా మొన్న మేము ఓటుకున్నట్టు పేరు మీద పార్లమెంట్లో డబ్బులు తీసుకొచ్చాం మేము ఇది మా పార్టీ పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేయాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మా పార్టీ పార్లమెంటు సభ్యులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పార్లమెంట్లో పెడితే వాళ్ళని సస్పెండ్ చేసి జైల్లో పంపించారు దాన్ని అది కూడా మేము కొన్ని న్యూస్ కు మేము రికార్డ్ చేయించాం అది కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు భయపడిపోయారు మేనేజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేశారు అప్పుడు మీకు తెలుసు అది ఆ న్యూస్ ఛానల్ ఆ రికార్డ్స్ బయటపెట్టలేదు కాబట్టి మేము తీసుకుపోయే నోట్లు డబ్బులు పార్లమెంట్ స్పీకర్కి ఇస్తే మా వాళ్ళను జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి దేశంలో చాలా జరిగినాయి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అలా రికార్డ్ చేసింది కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు మీరు ఏ రకంగా ఇతర పార్టీలందరూ బీజే టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు అది 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 తప్పు కదా అంటే వాళ్ళుగా వాళ్ళు డబ్బులు లేకుండా వస్తే అది బారు పర్లేదు కానీ ఇలా కొనుగోలు చేస్తే తప్పు తప్ప అని అడుగుతున్నారా మీరు అరే కొనుగోలు కరప్షన్ అంటే ఏంటి ఇప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో రోజే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకో ఇరవై 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 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ స్పెషల్ జీవో తీసుకొస్తే అది అఫీషియల్ కరప్షన్ కదా ఒక ఎమ్మెల్యే ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరాడు చేరిన రోజే సెక్రటరేట్ నుంచి ఒక జీవో వచ్చింది ఆ పలానా కాన్స్టిట్యున్సీకి పలానా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఇరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు అది అది అఫీషియల్ కరప్షన్ ఇదే అన్అఫీషియల్ కరప్షన్ కాబట్టి కరప్షన్ అనేది రకరకాలుగా ఉంది నేను దీన్ని సమర్థిస్తున్నాను కాదు కాబట్టి ఇది చాలా రోజులు జరుగుతున్నది ఇది రికార్డ్ చేయరు కాబట్టి రికార్డ్ తెలియనప్పుడైనా సరే ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడైనా సరే దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మీరు మాత్రం అంటే మీకేమప్పుడు అడ్డంకులు రాలేదా మీ మీ నియోజకవర్గానికి నిధులు మంజూరు కావడానికి మీ పని మీరు చేసుకోవడానికి ఎప్పుడైనా అడ్డంకులు వచ్చాయా ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి కలవరు కలవరాయినా కలవరాయినా అది కదా ప్రాబ్లం మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఈవెన్ రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఉదయం అనుకుంటే సాయంకాలం లోపల ఐదు నిమిషాలకో రెండు నిమిషాలకు ఒక నిమిషానికో ముఖ్యమంత్రిని కలిసే వాళ్ళము ఆ రకంగా అవకాశం ఉండేది ఈ రోజు నేను ఇంతవరకు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని కలవాలి ఈ రెండేళ్లలో రెండు అసలు అసెంబ్లీలో కలవడం తప్ప మేము ఎప్పుడు అడిగినా మాకు టైం అపాయింట్మెంట్ ఇవ్వడం ఎందుకు ఇవ్వరు అంటే టైం లేదంటారా లేకపోతే సార్ చెప్తాం సార్ చెప్తాం మేము అడిగి చెప్తాం అంటారు అంతే చెప్పడం రెండు అంటే కష్టం మీరు చేసుకోవాలి మళ్ళీ మిమ్మల్ని రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి అడిగే చెప్తా ఉన్నారు ఇంకా మేమే కాదు మా పార్టీ తరఫున ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా టైం ఇచ్చే పరిస్థితి లేదు మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలన్నీ నేను స్వయంగా తిరిగాను ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఉంటుంది కాబట్టి చాలా చోట్ల అసలు ఎక్కడ వేసిన వంగళ అక్కడే ఉంది పనులు కదలట్లేదు నేను పేర్లు చెప్పను మళ్ళీ వాళ్ళు బాధపడే నేను మీరు అన్నది వాస్తవమే మా ఎమ్మెల్యేలే కాదు తెలంగాణ మొత్తం అదే రకంగా ఉంది అంతే ఉందంటారే తెలంగాణ మొత్తంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ నిన్న వర్షం వచ్చింది రెండు సంవత్సరాల్లో నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను నిన్న నాలుగు గంటల వర్షానికి హైదరాబాద్ అతల కుతలమైంది ఇంకొక రెండు గంటలు కంటిన్యూగా వచ్చినట్లయితే హైదరాబాద్ ఏమైదో ఊహించుకోవడం కష్టం ఎందుకంటే నేను నిన్న ఫీల్డ్ మీద ఉన్నాను ఇంకో మరో రెండు గంటలు అదే రకమైనటువంటి వర్షం వచ్చినట్లయితే హైదరాబాద్ ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేది అవును అదృష్టవశాత్ నాలుగు గంటలకే ఆగిపోయింది నాలుగు గంటలు వచ్చిన తర్వాత ఆగిపోయింది అవును కాబట్టి ఇంకో రెండు గంటలు మూడు గంటలు వస్తే ఏమవుతుందో తెలియదు నేను అడుగుతాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు సంవత్సరాలు మీరు స్కైవేస్ అన్నారు ఫ్లైఓవర్స్ అన్నారు రోడ్స్ అన్నారు పార్కులు అన్నారు ఏ ఒక్కటైనా ఈ పని చేసినామని చెప్పాను అండి మా కాన్సిస్టెన్సీ అంటే లేను ఓవరాల్గా జనాలుగా అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడే పసిపాప తెలంగాణ పరిగెడుతోంది ఇప్పుడే లేచి నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఈ పనులకు ప్రాబ్లం లేదు కదా పారిశుద్ధ్యం పనులకు ఇబ్బంది లేదు లేకపోతే మీరు మిషన్ భగీరథ పూర్తి చేయలేని అడగను కాకతీయ పూర్తి చేయలేదు ఎందుకని నేను అడగాను రోడ్లు గుంతలు పడ్డ రోడ్లు బాగా చేయడానికి ఏమైందండి ఏదైతే స్ట్రాంగ్ వాటర్ లేను వర్షపు నీటి కాలువలు వేస్తాయి అంటే పూడికి ఎది ఏమైంది దానికి రెండు సంవత్సరాలు అవసరం లేదు కదా ఈరోజు నాలాలో ఉన్నాయి నాలాలో చెట్లు పెరిగాయి గడ్డి పెరిగాయి మీరు చూపిస్తాను ఇప్పుడు అశోక్ నగర్లో నా దగ్గరకు వస్తే మీరు మొన్న కూడా మీరు గోలాంకి వచ్చారు అందులో కూడా నాలాలో ఎంత గడ్డి చెట్ల చాలా ఆ చెత్త తీయడానికి ఏం పోయిందండి దానికి రెండు సంవత్సరాలు పట్టదు కదా ఇప్పుడు మీ పరిధిలోకి వాళ్ళ పరిధిలోకి వస్తున్నా గవర్నమెంట్ చేయడం లేదు చేయడం లేదు డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి అధికారాల చేతిలో ఉంటారు మేము ఈరోజు ఒక సాధారణ పారిశుద్ధ్య కార్మికులని కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం మాకు ఉండదు మాకు ఏ రకమైన మేము అడగాలమే తప్ప ఎమ్మెల్యేలుగా మాకు ఏ రకమైనటువంటి అధికారాలు చట్టంలో ఏదేమి లేదు ఎవరిని ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు ఏదైనా ఉంటే మేము శాసన శాసనసభలో మాట్లాడుకోవాలి తప్ప మా గోల మా ప్రజల గో బాధలు అక్కడ వినిపించాలి తప్ప మాకు ఏ రకమైన అధికారం అయినప్పుడు కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారని ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో పనులు కాలేదు వాస్తవమే యాజ్ ఏ గవర్నమెంట్ ఎంటైర్ సిటీలో ఏం చేశారో అడుగుతున్నాను ఒక్క పని చూపించండి హైదరాబాద్ సిటీని పనిచేశామని పోలీసు వాళ్ళకు కార్లు ఇవ్వడం తప్ప కార్లు ఇన్నోవాలు ఇన్నోవాలు ఇవ్వడం తప్ప పోలీసు వాళ్ళకు బియ్య తిరుగుతుంటే తప్ప ఇక వేరే పని హైదరాబాద్ నగరంలో ఏమి చేయలే వాళ్ళు రెండు మూడు పనులు చేశారు బోనాలకు ట్యాంక్ బడి మీద ఖర్చు పెట్టి చేశారు అవతరెండు ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించారు గుర్రాలు ఏనుగులు పెట్టి వంట పండుగలతో అసలు తల పట్టుకుంటున్నాం ఇక్కడ బోనాలు బతుకమ్మలు ఇంకేంటది పుష్కరాలు అక్కడ ఏపీ సైడ్ వెళ్తే మళ్ళీ అక్కడ గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు ఎప్పుడు చూసినా పండగలే అసలు మళ్ళీ అది చేసామని చెప్పి మళ్ళీ మౌలిక వసతుల కల్పన విషయంలో నేను అడుగు ఒక్కటైన చేశారని చెప్పండి ఈరోజు డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్తో కలిసి వస్తుంది మీరు కూడా కాన్స్టెన్ మీరు హైదరాబాద్ సిటీలో కూడా చాలా ఏరియా తిరుగుతున్నారు మీరు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పొల్యూషన్ కలిసి వస్తున్నది రోడ్లు తవ్వినట్టు రోడ్లు పూడిక పూడికలేవు స్ట్రీట్ లైట్ వెలగడం లేదు పార్కులు ఎండిపోతూ ఉన్నాయి ఈ రకమైన సమస్య ఉన్నది కాబట్టి మా మా దగ్గర సమస్యలు మా కాన్స్టెన్సీల కాలేదు అనేది వాస్తవం నేను కాబట్టి ప్రభుత్వమే సానుకూలంగా లేనప్పుడు ఈ రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి విషయం వాస్తవమే సో ఓవరాల్గా అయితే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లోనే అండ్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు మీరంటే మీరు వెళ్ళాలా మేము కూడా అందరం సహకరిస్తాం ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ కావచ్చు భారతదేశం కావచ్చు ఈరోజు దేశంలో ఒక మంచి పరిణామం ఏర్పడింది గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభమైంది రాష్ట్రాల మధ్యలో డెవలప్మెంటల్ ఇప్పుడు బీజేపీ రాష్ట్రాల మధ్యలో మేము పోటీ ఉంటుంది మాకు మధ్యప్రదేశ్ ఉంటుందా ఛత్తీస్గఢ్ ముందు ఉంటుందా రాజస్థాన్ ముందుంటుందా లేకపోతే అస్సాం ఉంటుందా హర్యానా ఉంటుందా జార్ఖండ్ ముందుంటుందా మా పార్టీలో మా మా పార్టీలోనే మా ముఖ్యమంత్రులకు పోటీ ఈరోజు మిగతా ముఖ్యమంత్రులకు మా పార్టీకి పోటీ ఇది రావాలా ఈ ఈరోజు తెలంగాణకు ఆంధ్ర కూడా అదే పోటీ ఉండాలి మొన్న సర్వే అయిందండి బెస్ట్ మోస్ట్ డెవలపింగ్ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఏదో అలాంటిది ఏదో వచ్చింది తెలంగాణకి ఎవరిచ్చారు అంటే ఎవరో సీఎన్ఎన్ ఐబిఎన్ ఇప్పుడు ఈ ఈ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము మేము ఇంటింటికి ఇస్తాము మంచిది చెరువులు మొత్తం తీసి చెరువులను పునరుద్ధరిస్తాము మంచిది మేము ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేదవాళ్ళందరూ కూడా మేము కేజీ టు పీజీ విద్య ఇవ్వబోతున్నాము మంచి ఈ రకమైనటువంటి స్కీమ్స్ చెప్పాడు కాబట్టి మంచిది అంటున్నారు తప్పేం లేదు చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో డెవలప్మెంట్ అనేటువంటి ఎజెండా తీసుకొచ్చింది గతంలో లేదు మా ముఖ్యమంత్రులు కావచ్చు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని రాష్ట్రాల మధ్యలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ గతంలో ఈ రకమైనటువంటిది లేదు ఈరోజు మంచిది పోటీలు ఉన్నారు అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ మీద పోటీ అవుతుంది దానికి మేమే కారణం భారతీయ జనతా పార్టీ కారణం ఆ పరిస్థితి రావడానికి అన్ని ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి పోటీ పడాలి పోటీ పడకపోతే అభివృద్ధి చేయకపోతే ప్రజలు మళ్ళీ ఆ పార్టీలను దరికి రానివ్వరు ఆ పరిస్థితి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ సగర్వంగా కోరుకుంటున్నాం కావాలని కోరుకుంటున్నాం మరింత పోటీ రావాలి అన్ని రాష్ట్రాల్లో నీతివంతంగా నిజాయితీతో పనిచేయాల్సిన అవసరం ఉంది లేకపోతే రానున్న రోజుల్లో మనం అనుకుంటున్నాం ప్రజలు చాలా చేత చేతన్యం అవుతున్నారు మన దేశంలో మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎవరిని గెలిపించారు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు చేస్తున్నారు అడుగుతున్నా తప్పకుండా ఆ రకమైన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది చిన్నట్టు గారు వి మైండ్ అప్ మీకు సమయం మీకు ప్రెస్ మీట్ టైం అయిపోతుంది నైమ్ ఎపిసోడ్ చూసి మీరు షాక్ అయ్యారా మీకు అంటే అంతకు ముందు పూర్వం పరిచయం ఉండిందా మొత్తం ఎపిసోడ్ తోటి అంత లేదు కానీ ఇంత ఉంటుందని అనుకోలే కొంత అక్కడక్కడ చిల్లర్ గ్యాంగ్గా ఉంటున్నాడేమనుకున్నా తప్ప ఇంత మరి నటోరియస్గా ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు అని అనుకోలేదు అంటే పార్టీల వాళ్ళు నోళ్ళు తెలుసుకుని అలా ఉన్నారు నిజ వాస్తవమే మా పార్టీని కూడా అక్కడక్కడ బెదిరించే ప్రయత్నం చేశాడు కానీ మా పార్టీ కార్యకర్తల మీద భోనగిర ప్రాంతంలో బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు నాకు స్వయంగా తెలిసి నేను కూడా పోలీసులతో మాట్లాడాను కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశాడని నేను అనుకోలేదు ఇది చాలా మన సమాజానికి లేకపోతే మన పోలీస్ వ్యవస్థ కావచ్చు మన ప్రభుత్వ యంత్రాంగాన్ని కావచ్చు చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏదో నక్సలెట్లకు వ్యతిరేకంగా ఆయనను ఉపయోగించుకుంటున్నామని చెప్పి పోలీసులు ఆయనకు దగ్గరయి ఈరోజు పోలీసులు పోలీసుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మరి వాళ్ళ వ్యవహారాలు చక్కదిద్దేటువంటి ప్రయత్నంలో కూడా ఈరోజు మరి నయము కీలక పాత్ర పోషించాడంటే మనం నిజంగా ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయము ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం అంటే వ్యవస్థ ఎలా భాస్ అండి చాలా మొత్తం ఒక పారలగా మనుషులను చంపేసి వాళ్ళని కాల్ చేస్తే కూడా రికార్డు లేదు పోలీస్ స్టేషన్లో ఎంతమందిని చంపాడు అతను ఇప్పుడు తెలుస్తున్నది ఎంతమందిని చంపాడు ఎక్కడ చంపాడని ఇప్పుడు అక్కడ అస్థి అస్థికలు పంజరాలు తీసుకొస్తున్నారు పై ఎక్కడైతే చంపా అది గవర్నమెంట్ రికార్డ్ దగ్గర ఎంతమంది చంపుతున్నా ఇదే వ్యవస్థ ఎక్కడున్నది మనం ఎక్కడ పోతున్నాం మనిషి మిస్ అయితే కూడా కాంప్లైంట్ చేసే పరిస్థితి లేదు పోలీస్ స్టేషన్లో ఫోన్ పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేసినా రికార్డ్ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో కనీసం పోలీస్ స్టేషన్ రికార్డ్స్ కూడా లేవు ఎవరైతే చనిపోయారో ఎవరైతే నయం చంపి బోందో అక్కడక్కడ పూడ్చిపెట్టాడో పెట్టాడో ఎవరైతే కాల్ చేశాడో వాళ్ళ రికార్డ్స్ కూడా పోలీస్ స్టేషన్లో లేవు కాంప్లైంట్ కూడా లేవు కనీసమైనటువంటి కాంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా లేదు అలా ఉంది పరిస్థితి పరిస్థితి అంత వ్యవస్థ సహకరించి అతన్ని అది నిజంగా అంటే బట్ ఎనీవే టా కమింగ్ బ్యాక్ టు గుడ్ థింగ్స్ మీరు ఇండియా షైనింగ్ అని తర్వాత రకరకాల స్లోగన్లు ఎన్నో హయాంలలో భారతీయ జనతా పార్టీ దగ్గర చూసాం మనం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అంటారు మీ పాత్ర ఎలా ఉండబోతోంది ఇంకా మీకు ఇంకొక వన్ ఇయర్ పడుతుందండి క్లారిటీ రావడానికి తెలంగాణకు సంబంధించి ఇంకా ముఖ్యమంత్రి గారు టూ బెడ్రూమ్ స్కీమ్ ఏం చేయబోతున్నాడు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈరోజు రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఉంది దివాల దీసే పరిస్థితి ఉంది అప్పులు పుట్టకపోతే అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాను భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నాడు భూములు కొనేవారు రాకపోతే అప్పులు పుట్టకపోతే ఈయన అనుకున్నటువంటి ఏ స్కీమ్ కూడా పూర్తి కాదు కాబట్టి ఎంత పన్నులు ఒక దేశం ఒక పన్ను పన్నులు ఎన్ని వేస్తారో వీళ్ళు చూడాలి ఎంత భూములు అమ్ముతాడో చూడాలి ఎంత అప్పులు తెస్తాడో చూడాలి ఇవన్నీ తెచ్చి ఎంత మేరకు ఆయన ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేస్తాడో ఇంకొక సంవత్సరం అయితే మనకు అవగాహన వస్తుంది సో వాళ్ళ పరిస్థితి బలహీనపడితే నెక్స్ట్ అందుకోవడానికి ఎవరున్నారంటారు తప్పకుండా మేము ఆ పాత్ర పోషిస్తాం ఎందుకంటే దేశంలో మా పార్టీ అధికారం లేదు కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క ఆ పార్టీ యొక్క సహాయ సహకారాలతో మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాను తప్పకుండా ఆ పాత్ర పోషించేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజలు ఎంతవరకు మాకు అండగా ఉంటారో మేము మేము ఎంతవరకు ముందుకు ముందుకెళ్తాము చూడాల్సిన రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్ పార్టీ కార్యకర్త మేము మేమందరం ఎవరు ఇన్ఛార్జ్ అనేది కృష్ణ రెడ్డి గారు మీరు ఆ మా పార్టీలో రెండున్నర సంవత్సరాలు అంటారు నేను ఇప్పటికీ ఏడు సంవత్సరాలు ఉన్నాను మూడు సార్లు అధ్యక్షుడు వరుసగా రెండు సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షున ఒకసారి తెలంగాణకు అధ్యక్షుడు అయ్యాను కాబట్టి తప్పకుండా నాకు ఆ బాధ్యత నుంచి ఎంత తొందరగా పోతే అంత మంచిదైనటువంటి ఇంతకుముందు అన్నారు మీరు బోరు కొడతారు అన్నారు కదా నేను ఎమ్మెల్యేగా బోరు కొట్టేలేదు కానీ పార్టీ గా బోరు కొట్టింది బోర్ కొట్టింది తప్పకుండా కాబట్టి గా పోవాలి నేను కొంత కాన్స్టిట్యున్సీ తక్కువ సమయం ఇచ్చాను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సమయం ప్రజలకు ఇవ్వాలి ఇంకా కొన్ని విషయాల్లో నాకెందుకు పార్టీ ప్రెసిడెంట్ ఉంటే చదువుకోవడానికి సమయం ఉండదు కనీసం ఎరిటోరీలు చదువుకోవడానికి సమయం ఉండదు కనీసం వ్యాసాలు చదువుకోవడానికి సమయం ఉండదు మన నాలెడ్జ్ పెరగదు రాజకీయంగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేక విషయాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అవన్నీ తగ్గినాయి నాకు మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం కొంత మీలాంటి మేధావులు రాసినటువంటి అన్ని చదువుకోవాలి మాటలు వినాలి మమ్మల్ని వేసేకండి కాదు బట్ మామూలుగా సినిమాలు అవి చూస్తుంటారా అంటే అలాంటి తీరుకుంటుంది నేను ఎమ్మెల్యే కాకుండా చూసేవన్నీ ఎమ్మెల్యే కాకముందు చూసావని ఇప్పుడు పూర్తిగా తెలుగు అండి అట్లేం లేదు మీరు మీలాంటో చూసిన తర్వాత బాగుంది అని చెప్పిన తర్వాత ఇచ్చారా బాధ్యత నేను మొన్న బాహుబలి చూశాను చూసారా ఎందుకంటే బాహుబలి సినిమా ఎట్లుందని కాదు మన తెలుగు అతను ఒక మంచి ప్రయోగాత్మకంగా మంచి సినిమా తీశాడు హాయిగా సినిమా చూడడానికి కూడా మీరు వివరణ ఎందుకు ఇవ్వాలి సార్ సినిమా సినిమాలు చూస్తాను అని నేను చెప్పడం ఎందుకంటే అక్కడ కూడా ఏమైపోతుందంటే మన మన తెలుగు చేశాడు కాబట్టి నేను చూశాను అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఒక రాజకీయ నాయకుడు ఎందుకంటే రాజకీయ నాయకుడు సినిమాలు చూస్తాడు అంటే అనగానే అండ్ ఆయన ప్రజాసేవ లేదా నేను నేను వాస్తవం కూడా నేను అందుకోసమే చూశాను అన్ని సినిమాలు చూడను అన్ని సినిమాలు చూడను విశ్వనాథ్ గారి సినిమాలు చూసేవాన్ని నేను సాగర సంగమం కావచ్చు ఇటువంటి సినిమాలు చాలా చూశాను మువ్వ ఇటువంటి సినిమాలు చూసేవాడిని మళ్ళీ ఈ మధ్యలో వస్తే కమల్ హాసన్ నాకు ఇంట్రెస్ట్ కమల హాసన్ కొన్ని సినిమాలు చూసాను అవి కూడా ప్రజల టాక్ వచ్చిన తర్వాత బాగుంది అనిపిస్తే నేను చూస్తాను జనాలు ఆ రకంగా కొన్ని సినిమాలు చూస్తాను మీ పిల్లలు అండి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయాలు అంటే వాళ్ళు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు లో కూడా చెప్పుకోరు చుట్టూ వాళ్ళు క్లాస్ లో కూడా మా నాన్న ఎమ్మెల్యే చెప్పుకోరు అలాగే వాళ్ళు సింపుల్ గా ఉంటారు అలా సింపుల్ గానే ఉంటారు ఇద్దరు పిల్లలు కదా సార్ మా పాప బాబు పాప బాబు ఓకే సార్ బట్ వి గివ్ ఇట్ యూ ఒకటి ఏంటంటే మీరు నిజంగానే మంచి పొలిటీషియన్ మంచి నాయకులు ఎవరంటే ఇక్కడ మన హైదరాబాద్ పరిధిలో గుర్తుకొచ్చే ఫస్ట్ లిస్ట్ లో మీరే ఉంటారు అండి అండ్ తప్పకుండా మరొక సందర్భంలో మీరు అన్నటువంటి ఆ మాటను భవిష్యత్తులో కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను నాకు కావాల్సింది అదే ఈరోజు నా కాన్స్టిట్యువెన్సీలో కానీ ఎవరైనా కానీ చాలామంది బిల్డర్స్ వాళ్ళందరూ బేడే అలా చెప్తుంటారు వాళ్ళు అసోసియేషన్ మీటింగ్లో మీ ఎమ్మెల్యే డబ్బులు అడిగాడా మా ఎమ్మెల్యే అసలు అడిగడే ఆ కాంప్లిమెంట్ నాకు చాలు ఇప్పుడు మా దగ్గర ప్రెస్ రిపోర్టర్స్ ఉంటారు నేను పదమూడు సంవత్సరాలింది ఏ ఒక్క ప్రెస్ రిపోర్టర్ కూడా లోకల్గా స్టింగర్స్ వాళ్ళ జీతాలు కూడా ఇవ్వరు ఏ ఒకరు కూడా వచ్చి నాకు ఈరోజు కొన్ని డబ్బులు ఇవ్వని ఏ ఒక్క రిపోర్టర్ అడగడు చాలామంది అంటుంటారు స్టింగర్స్ ఇబ్బంది పెడుతున్నారు మా దగ్గర ఇబ్బంది పెట్టారు ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు కిషన్ రెడ్డి ఏ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోడు ఏ పనుల దగ్గర కమిషన్ తీసుకోడు అనేటువంటి భావన వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు నాకు కొంత ఇబ్బందులైనా ఆర్థికపరమైన ఇబ్బందులైనా కూడా దానికంటే ఎక్కువగా ఈ రకం మీరు ఇప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చారే అది మాకు చాలు మా పొలిటికల్ లైఫ్లో ఆ ఒక్క మాట మాకు చాలు మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా కష్టపడడానికి ఆ రకమైనటువంటి బాటలు వెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది ఆ మాట చాలు మాకు ఆ మాట కోసమే మేము తప్పన మాది తప్పకుండా మీరు ఇలాగే ముందుకెళ్తూ ఉండాలి నెక్స్ట్ టైం మిమ్మల్ని ఇంకా పెద్ద పదవిలో మేము చూస్తామనేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి చిన్నటి గారు మరొక సందర్భంలో మా ఐ డ్రీమ్ తో మీరు తప్పకుండా సమయం ఇస్తాను ఎస్ మనము ఇక్కడ మిమ్మల్ని ఉదరగొట్టేస్తాం మీకు ప్రెస్ మీట్ కి ఆలస్యం అవుతుంది కాబట్టి నమస్కారం సార్ థ్యాంక్ యూ